ఎన్ని కష్టాలైతే ఎన్ని బాధలు అయితే నువ్వు పడుతున్నావో నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ప్రభా నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నాకు ఉన్నాయి ప్రభా, డైలీ నేను ప్రార్థిస్తున్నావు కదా ప్రభా, నా ప్రార్థన ఆలకించావా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడిని ప్రార్థనని ఆలకించి ఉన్నాడు. హాగర్ కూడా అలానే అనుకుంది, నన్ను ఎవరు కాపాడేవారు ఎవరు లేరు, నా కుమారుడు దాహంతో చనిపోతాడు అని చెప్పేసి హాగరు అరణ్యంలో కేకలు వేసినప్పుడు అరణ్యంలో ఉన్న హాగర్ని దేవుడు చూసినట్టు ఈరోజు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు ఏదైతే గదిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏదైనా నువ్వు అప్పుల గురించి ప్రార్థన చేస్తున్నావా, జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నావా, నా నీకు ఒక ఇల్లు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ కేసు కొట్టబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఆరోగ్యం గురించి నువ్వు స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నావా, ఈరోజు దేవుడిని జవాబు ఇవ్వబోతున్నాడు నీ ప్రార్థనకి. హాగర్ని ఎలాగైతే దేవుడు చూసే ఉన్నాడో అరణ్యంలో, ఈరోజు నీ గదిలో కూర్చొని నువ్వు ఏదైతే రహస్యంగా ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావో, నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఈరోజు దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఈరోజే అది మీకు ఇచ్చినారని మీరు నమ్మాల యేసు నామంలో. ఈరోజు నమ్మండి, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చేసినాడు, బలం ఇచ్చేసినాడు, శక్తి ఇచ్చేసినాడు. ఈరోజు మీరు రహస్యంగా ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానికి దేవుడు జవాబు ఈరోజు ఇచ్చేసినాడు అండి. మీరు నమ్మండి, బిలీవ్ చేయండి. ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు కార్యాలు జరుగుతాయండి.